मन भाष मन यास लेक्कने मन तिंडी कूडा देश मोत्तम फैंस उंडरु मन तिंडीकी फैंस एंदी अनुकुंटुंरा चूद्दाम मन तिंडीकी एंतमंदी फैंस उन्नारु पट्टणंला पेद्द पेद्द होटल्ला कूडा मन तिंडिने अडुगुतुन्नारु जनम बेगमपेट हरित प्लाजाला सर्कार मन तिंडी मन वंटकाल शुरू चेसिंदे जनवरी नुंची मोदलुपेट्टिन ई वंटकालकु मस्त क्रेज वस्तोंदे मन तिंडी तिंटे आरोग्यं मंचिगुंटदनि चेप्तुर्रु होटलोल्लु जरा रेट्लु एक्कुवैना ई तिंडी तिंटे पानं हाईगा उंटदनि चेप्तुर्रु ఒక్కసారన్నా మనము రాగి జావను కొర్రతో చేసిన రైస్ జొన్న రొట్టెలు అలాంటివి తింటే మన కొలోన్ అనేది చాలా క్లీన్ ఉంటుంది దానివల్ల మనకు హ్యాపీ మూడ్స్ తో ఉంటాం మరి ఇరిటేషన్ ఉంటే ఆ డిప్రెషన్ లెవెల్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతది సో బెటర్ ఏం చేయాలంటే బెటర్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ కొంచెం లైట్ ఫుడ్ తిని డిప్రెషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రావొద్దు ఒక మీల్ మీరు మిల్లెట్స్ ది కంపల్సరీ ఇంక్లూడ్ చేయండి సో దట్ మీకు క్యాన్సర్ నుంచి దూరం అవుతారు డిప్రెషన్ రాదు వెయిట్ పుట్ ఆన్ అవరు మీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉంటుంది యాసిడ్ లెవెల్స్ చాలా తగ్గిపోతే రాగి జావా దంపుడు బియ్యం సల్ల పచ్చి పులుసు గడుక సర్వపిండి బోటికూర తలకాయ కూర కబాబ్లు మటన్ చికెన్ బిర్యానీతో పాటు నువ్వులుండలు సకినాలు భక్షాలు ఈ కాంచి అన్ని హోటళ్ళల్లో దొరుకుతాయి అంటున్నారు ఇక్కడ స్పెషాలిటీ ఏందంటే బ్రౌన్ రైస్ ఒకటి రాగి సంకటి ఇంకా అరికలు కొర్రలు అవిటితో చేసిన పులావ్స్ ఉన్నాయండి ఇక్కడ స్పెషాలిటీ టోటల్ తెలంగాణ కుజిన్ ఉంటుందండి నార్మల్గా ఆయిల్ తక్కువ వాడి చాలా హైజీన్గా ఏ టైంకి ఆ టైమే కుక్ చేసేసి మిగతావన్నీ మిగిలితే కూడా ఈవెన్ వి త్రో అండి అలా ఎందుకంటే 4 అవర్స్ తర్వాత ఫుడ్ అంతా కన్సప్షన్ మనం చేయలేము ఈవెన్ బాడీకి మంచిది కాదు కాబట్టి ఇక్కడ మార్నింగ్ ఉండని ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఉండని మన టూరిజం వాళ్ళు ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అ నాన్ ప్రాఫిటబుల్ హోటల్ అండి ఈ హోటల్లో దొరికినట్లే అన్ని హోటళ్ళల్లా మన వంటలు పెట్టాలంటున్నారు జనం మన తిండి తింటే ఎనకటి జనం లేక చాలా రోజులు బతుకుతారని బీమార్లు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని చెప్తురు వీక్లీ ట్వైస్ అట్లా వస్తాను ఫుడ్ ఇక్కడ చాలా క్వాలిటీ ఫుడ్ ఉంటుందండి ప్లస్ సైమంటేషన్ ఏంటంటే ఇక్కడ హెల్త్ కాన్షియన్సీగా రాగి సంగటి రాగితో కలిపిన మైదా లేకుండా బాగా ఉపయోగపడేటట్టుగా ఇక్కడ టేస్టీగా తయారు చేస్తున్నారు అందువల్ల నేను రెగ్యులర్గా నేను నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చొని తిని వెళ్తూ ఉంటాం పిజ్జాలు బర్గర్లు తిని ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటుండే కంటే మన తిండి మన వంటలు తిని హెల్దీగా ఉండడం బెటర్ అంటున్నారు జనం